ఇవన్నీ అయిపోయినాయి. ఇక ఫైనల్గా నేను ఇది మొన్న ఓట్లు చూశాడు స్థానిక ఎన్నికలు కమ్మ సామాజిక వర్గం ఉన్న చోట్ల తెలుగుదేశం వైసీపీకి అసలు పడల, కమ్మ సామాజిక వర్గం ఓట్లు అసలు పడల, బీసీ ఉన్న చోట్ల పడ్డాయి. మొన్న అన్ని రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు బీసీలు ఉన్న చోట్ల పడ్డాయి, కాపులు ఉన్న చోట్ల కూడా గెలిచింది కదా, జనసేన కూడా గెలిచినా కూడా జనసేనకి వన్ సైడెడ్గా ఏం రాలా, కొన్ని చోట్ల వచ్చినాయి. అది మళ్ళీ కాపుల్లో వర్గాలు అయినాయి అక్కడ, అంటే పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చినా కూడా తూర్పు కాపులు ఉన్నటువంటి చోట్ల ఈ మిగతాయి ఉన్నటువంటి చోట్ల పూర్తిగా ఏమి పవన్కి రాలా, అంటే కాపులు ఇంకా పూర్తిగా సాలిడ్ అయ్యి తనను వ్యతిరేకించట్ల, కాబట్టి కాపులకి ఇక్కడ ప్రయాణించాడు. కమ్మ సామాజిక వర్గం ఉన్న ఏరియాలో కమ్మ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టేశాడు. వైశ్య సామాజిక వర్గం ఉన్నటువంటి చోట, బ్రాహ్మణ సామాజిక వర్గం ఉన్న చోట్ల వచ్చింది, కానీ వాళ్ళ డామినేషన్ అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ, అందుకని ఇక్కడ పోస్టుల్లో ఈ పోస్టులు ఇస్తున్నాడు. అంటే వచ్చే ఓట్ల పరంగా వాళ్ళ సంఖ్య చూసుకున్నా తక్కువ ఉంది, కత్రి వీళ్ళ సంఖ్య తక్కువ ఉంది, తక్కువ ఉంది కాబట్టి ఇది కమ్మ సామాజిక వర్గాన్ని ఇప్పుడు అకామిడేట్ ఏంటి చేసేది, దానికి బదులుగా ఒకటి ఈయనకి ప్రణాళిక బోర్డు ఏదో సంథింగ్, ఆర్థిక బోర్డు చైర్మన్ క్యాబినెట్ ర్యాంకు కొడాలి నానికి, తర్వాత ఆయన ఎవరు మర్రి రాజశేఖర్ కమ్మ సామాజిక వర్గం ఆయనకి ఇది ఇస్తారట ఎంపి రాజ్యసభ, ఇది అంటే దాన్ని సజ్జేడి మీద తప్పించి ఆ సామాజిక వర్గం తనని వర్గశత్రువుగా చూస్తుంది, తను వాళ్ళని సామాజిక వర్గశత్రువుగా చూడటం, అంటే తిన వలన తనకు వచ్చింది. ముందట్ట చూసుంటే కనుక వీళ్ళు గెలవరు కదా, కొడాలి నాని అబ్బాయి వసంత కృష్ణప్రసాద్ మొన్నటి తర్వాత నుంచి పెరిగింది అది, అంటే అంతకు ముందుసారి కమ్మ సామాజిక వర్గంలో కూడా ఇటుకేశారు, తర్వాత అప్పటి నుంచి రెచ్చగొట్టుకుంటూ మరి సాగింది కదా. ఇప్పుడు కొడాలి నాన్నరే నువ్వు నా మా కులపొడివే కాదు, నువ్వు కులం తప్పు పుట్టావు, లేకపోతే కులం అంత ఏకం కావాలి, ఇదంతా ఇది అందరూ చెప్పను నేను. అందులో పెద్ద వయసు వాళ్ళందరూ కూడా అట్లాంటి కులచిచ్చులు రావాలని కోరుకోరు. యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళలో ఆవేశం ఎక్కువ ఉంటుంది, వాళ్ళే సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో రెచ్చగొట్టేది కానీ, లేకపోతే కాలేజీల దగ్గర గొడవలు కానీ వాళ్ళదే ఉంటుంది. వాళ్ళ టెంపర్మెంట్ అనేది గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్లారు. ఇప్పుడు తల్లిదండ్రుల్ని వాళ్ళని కూడా ఆ రూట్లోకి తీసుకొచ్చారు చాలా వరకు. అంటే ఒక సామాజిక వర్గం మొత్తం ఒక వర్గశత్రువుగా జగన్ను చూడటం ప్రారంభించింది. దెన్ అక్కడి నుంచి నాకు రానప్పుడు నాకేంటి అన్న కోణంలో ఓ రకంగా వాళ్ళని డిజోన్ చేసుకున్నాడు. అది ఇది చూస్తే కనుక అంటే ఈ కులాల ఈక్వేషన్ కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతుందా జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే ఓకే, ఇప్పుడు మనం మాట్లాడేసుకున్నాం ఆల్మోస్ట్, అంటే అని చేసుకున్నట్టుంది ఈ క్యాబినెట్. అంటే ఈ ఓట్లు నాకు రాకపోయినా పర్లేదు, నా లేదని నాకు అవసరం అనే మెసేజ్. మిగతా అన్ని కమ్మ సామాజిక వర్గం మాత్రమే ఆ పని చేస్తారు. కరెక్ట్ గా చెప్పాలంటే రెండు ఈక్వేషన్స్ ఉత్తరప్రదేశ్ ని చూసుకుంటే ఉత్తరప్రదేశ్ లో